महिला साधिकारत कोसम प्रभुत्वं कोत्तगा तलपेट्टिन वैएसआर आसरा कार्यक्रमानि गौरव मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी ई नेल 11वा तेदीन प्रारंभिंचारु। ई संदर्भंगा अत्यंत आनंदोत्साहाल नडुम वैएसआर आसरा वारोत्सवालु जरपालनि प्रभुत्वं निर्णयिंचिंदि। दीनिलो भागंगा एच्चर्ल नियोजकवर्गं तरपुन एच्चर्ल नियोजकवर्ग शासन सभ्युलु गोर्ले किरण कुमार आध्वर्यंलो कोविड निबंधनलु विधिगा पाटिस्तू प्रजलंदरिलो मुख्यंगा महिलालु ड्वाक्रा संघाल सभ्युलु अवगाहन पेंचेला ई पदकं द्वारा लब्धिदारुल जीवितालो वच्चे अनूह्यमैन मार्पुनु विवरिस्तू प्रती ओक्करिनी चैतन्यवंतुलनु चेस्तू महिला पक्षपातिगा इन्नि मंची कार्यक्रमालु निर्वहिस्तुन्न मुख्यमंत्री जगन कु धन्यवादालु तेलुपुतू एच्चर्ल नियोजकवर्गं एच्चर्ल मंडलंलोनी वेलुगु कार्यालयंलोनी रणस्थल मंडलंलोनी वेलुगु कार्यालयं आवरणलो एच्चर्ल नियोजकवर्गं शासन सभ्युलु गोर्ले किरण कुमार आध्वर्यंलो वैएसआर आसरा वारोत्सवालु मुंदुगा डाक्टर वैएस राजशेखर रेड्डी चित्रपटानिकी पूलमालालु वेसी निवाळुलु अर्पिंचारु। अनंतरं आंध्रप्रदेश मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी चित्रपटानिकी पोदुपु अक्का चेल्लेमलतो कलिसी पालाभिषेकं चेसी ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మధ్య తరగతి మహిళలకు ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించిన సాయం ఎంతో ఊరట కలిగించునందన్నారు। ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల రణస్థల మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అధికారులు డ్వాక్రా సంఘ సభ్యులు ప్రభుత్వం కోర్టు ద్వారా ఆపి ప్రజలకు ఏది కూడా అందివ్వకూడదని ఆలోచన చేయడం జరిగింది। ఎందుకంటే మీరందరూ సభ్యులు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రూపులో ఉన్నారు ఉంటూ ఈ రోజు చంద్రశేఖర్ మనం చూసాం మనకి ఎలక్షన్ లై సంవత్సరం అయ్యింది సంవత్సరం ముందు మనం చూసాం 15000 రూపాయల పసుపు కోసం అనుకొని ఇక్కడ ఆ డబ్బులు ఆ మాటలు ఆ ఇది కానీ చూస్తే మనకే ఆశ్చర్యం వేసింది। ఎందుకంటే స్టేట్ మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్ కి కొన్ని వందల కోట్లు ఖర్చు అయిపోయింది। ఈ రోజు ఏమైనా రూపాయి ఖర్చు అవుతుందా ఎక్కడ కూడా 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ కార్యక్రమానికి కూడా ఆ డబ్బులు కూడా మిగిల్చి అది పేద ప్రజలకే చెల్లాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న నాయకుడు ఈ రోజు ఇటువంటి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు అసలు ఇన్ని వేల కోట్లు ఇచ్చినా ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ కానీ ఎక్కడికొచ్చి బయటకు వచ్చి కార్యక్రమం చేయడం లేదు। ఎక్కడైతే కూర్చుంటున్నాడో అక్కడే ఆ సీట్లోనే కూర్చొని అక్కడి నుంచే కంప్యూటర్ ద్వారా మనందరం కూడా ల్యాప్టాప్ ద్వారా మనందరికీ డబ్బులు వేయడం జరుగుతూ ఉంది। అప్పుడైతే మనం ఎన్నోసార్లు దాని గురించి ఎన్నో రోజులు తిరగడం జరిగేది కాకపోతే ఆ నాయకుడి దగ్గరికో లేకపోతే ఇలాంటి అధికారుల దగ్గరికో వాళ్ళు చుట్టూ తిరగడం జరిగేది। ఎవరికో ఒకరికి మహిళలకు కానీ ఆ గ్రామాల్లో పార్టీలు ఉంటే ఆ పార్టీల పరంగా అధికారులు కూడా నాయకులు అడ్డుకోవడం జరిగేది వాళ్ళ ప్రసారం చేసుకోవడానికి ఈ అధికారుల చుట్టూ పాప జనాలందరూ తిరిగే పరిస్థితులు ఉండేవి। ఈరోజు అది లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్ని కార్యక్రమాలకు అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇదే కాదు మన పిల్లల గురించి చూస్తున్నాం మనం మన పిల్లల గురించి ఈరోజు స్కూళ్ళు మనం చూడండి మన గ్రామాల్లో స్కూళ్ళు ఎలా తయారవుతున్నాయో నాడు నేను కార్యక్రమం పెట్టి దాంట్లో కార్పొరేట్ స్కూల్లో పెద్ద పెద్దలు ఎవరైతే చదివిస్తున్నారో అంతకంటే బాగా టేబుల్స్ కానీ కుర్చీలు కానీ ఫ్యాన్లు కానీ టీవీలు కానీ లేదు కిందన టైల్స్ కానీ అన్నీ కూడా వేసి కార్పొరేట్ స్కూళ్ళు అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇవాళ స్కూల్ తయారు చేయడం జరుగుతుంది। ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎడ్యుకేషన్ పరంగా ప్రజల్ని చదివించి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు చేయడం జరుగుతుంది। ఈరోజు ఇదే కాదు ఏ కార్యక్రమమైనా మనం చూడండి మనకి మన చేయొక్క ప్రకటించారు మనం అనుకున్నాం ఎలక్షన్ ముందులో మేము కూడా మీరు గడపగల కార్యక్రమం కూడా సంవత్సరంలో తిరిగారు ప్రతి ఊరు ప్రతి ఇల్లు కూడా తిరగడం జరిగింది। ఆ రోజు మేము కూడా అనుకున్నాం ఏటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 35-40 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు కంటే కొన్ని వేల లక్షల మంది మహిళలు ఉంటారు వీళ్ళందరికీ మనం చేస్తారా చేయరా చేయకపోతే మళ్ళీ మాటల తర్వాత తప్పకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఇబ్బంది పడిపోయిన పరిస్థితి వస్తుంది కదా అని అనుకున్నాం కానీ అతను చాలా ఈజీగా ఎవరికి అనుకోకుండా క్షణంగా 45 నుంచి 60 సంవత్సరాలలోపు మహిళలందరికీ కూడా డబ్బులు వేయడం జరిగింది। ప్రతి ఒక్కరూ ఆ డబ్బులతో 18,000-18,500 రూపాయలతో ఏదో ఒక కార్యక్రమం పెట్టి బ్రతకాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది। ఎందుకంటే
ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటేనే రేపటి నాడు ఆ కుటుంబం కూడా బాగుంటుందనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవే కాదు, పిల్లలకి మన పిల్లలకు కూడా ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ కానీ ఆరో తరగతి కానీ చదువుకున్న పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వసతి దీవెన కింద హాస్టల్లో చదువుకున్న పిల్లలకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకి 13,500 రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు మీరు చూస్తున్నారు, మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయినా ఎక్కడ కూడా తలంచకుండా రాష్ట్ర పరిపాలన సరిదిద్ది రాష్ట్రం ద్వారా దాని తాలూకు వచ్చిన వనరుల్ని వచ్చిన అభివృద్ధి ద్వారా వచ్చిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బుతో మీరు ప్రజలందరికీ న్యాయం చేయడం జరుగుతూ ఉంది. అప్పు లేకనే కాదు, దాని ద్వారా అప్పు చేసినా దానికి ప్రతిఫలం ఉండాలి. 2,50,000 కోట్లు పెట్టి నువ్వు పసుపు కుంకుమ ఒకటే రాష్ట్ర మొత్తం 5 సంవత్సరాలు కూడా మహిళలు చేశావు, అది కూడా 3,000 రూపాయలు తాపా. ఈ 2,50,000 కోట్ల రూపాయలు కూడా మొత్తం నీళ్ళు గార్చి ఆ డబ్బాతో తీయడం జరిగింది. ఈరోజు ఎంత అప్పు పడినా తెచ్చి అది ప్రజల చేతుల్లో పెట్టి దాని ద్వారా ఆ కుటుంబాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకుడు మన ప్రీతమ నాయకులు, ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఇవన్నీ చెప్పడం ఒక గ్రామాల్లో నాయకులు ఉంటారు, రెండు వర్గాల నాయకులు ఉంటారు. అటు ఆ పార్టీ ఉంటారు, ఈ పార్టీ ఉంటారు. కానీ మనం ఆలోచించవలసింది, మహిళలు ఆలోచించవలసింది ఒకే ఒక విషయం, మా గురించని కాదు, మీరున్న ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరో నువ్వు నేను ఇచ్చిన కార్యక్రమం కాదు, అతను ఒక మంచి ఆలోచనతో నీ తాలూకా కుటుంబాలు ఆర్థిక పరంలో అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఎవరు ఎన్ని చెప్పినా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరిచినాడే దానికి మనకి ప్రతిఫలం ఉంటారని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం అందరూ గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క తెలియని వాళ్ళకు కూడా ఈ గ్రూపు అధ్యక్షులు గారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కరోనా వచ్చింది, అన్ని రాష్ట్రాలు అతలకుతలమయ్యాయి, అన్ని ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. కానీ మనం ఎంత జాగ్రత్తగా ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థను అనేది నిలబెట్టి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారాగా ఇవాళ మన ఇంటికి ప్రతి ఇంటికి పెన్షన్, కార్డు, ఇల్లు, బియ్యము, పప్పు ప్రతి ఒక్కటి మన ఇంటికి వస్తుందో లేదో మనం ఒకసారి గ్రహించాలి. ఎందుకంటే ఆ టైంలో పనులు లేక ఎంతోమంది పేదవారు ఇంట్లో వండుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. మీరు ఆ రోజు చూస్తే తప్పనిసరిగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా అది చేయడం, ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండడం జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా కోరుకునేది ఒకటే, రేపు రాబోతున్న రోజుల్లో కూడా ఇప్పుడమని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై జగన్!